మహానాడికి తరలి వస్తున్న టీడీపీ కార్యకర్తలు అభిమానులకు భోజనం అందించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. 1000 మంది వంట సిబ్బందితో రకరకాల వంటలు రెడీ చేస్తున్నారు. ఇవాళ రేపటికి సుమారు 2,50,000 మందికి సరిపోయేలా వంటలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి మునింద్ర అందిస్తారు. ఆనాడు కార్యక్రమానికి వచ్చేటువంటి శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలకు భోజన సదుపాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే మొత్తం మీద 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు అదేవిధంగా శ్రేణులు వచ్చే అవకాశం ఉండడంతో వంటకు సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు, అంటే ఇక్కడికి వచ్చే ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా భోజన వసతి కల్పించేందుకు ఈరోజు దాదాపుగా 50 నుంచి 70 వేల మందికి ఇక్కడ భోజన సదుపాయాలు చేసి వంటలు వండే కార్యక్రమాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం అయితే 4 రకాల స్వీట్స్ అంటే మైసూరు పాక్ కానీ అదేవిధంగా కాజాలు అదేవిధంగా జిలేబీతో పాటు కేసరి వంటి స్వీట్లు అదేవిధంగా బిర్యానీ వాటికి అన్నిటికీ వైట్ రైస్తో సహా అన్ని ఏర్పాట్లన్నీ ఎక్కడా కూడా ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త కానీ అదేవిధంగా ప్రతి అభిమాని కానీ ఎవరు కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా వంట కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా దాదాపుగా వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి వంట కార్మికులు ఇక్కడ పనిచేసి వంటలు వండి ఇక్కడికి వచ్చే పార్టీ శ్రేణులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ అదేవిధంగా భోజన సదుపాయం కల్పించేదానికి అన్ని చర్యలు కూడా చేసుకున్నారు. అయితే ఎలాంటి వంటకాలు జరుగుతున్నాయనే విషయానికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి వంటలు జరుగుతూ ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు వండే కార్యక్రమం జరుగుతుంది? మా అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున మేము విజయవాడ నుండి 1000 మంది పనివారితో గత 4 రోజులుగా అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి ఈ ఎన్టీనారాయణ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలకు ఏ విధమైనటువంటి పండగ వాతావరణం ఉందో ఆ పండగ వాతావరణంలో మేము ఈ క్యాటరింగ్లో పాలు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎన్టీ రామారావు గారు అన్నగారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడు కార్యక్రమంలో ఈ కార్యకర్తల యొక్క ఆనందం ఉత్సాహం ఉద్యోగం చూస్తుంటే మాకు చాలా ఆనందం వేస్తుందండి. కార్యకర్తలు అందరూ కూడా 2 రోజులుగా మా కోఆపరేట్ చేస్తూ వారు కూడా క్రమశిక్షణతో అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు. మేము ఇక్కడ మా తాపేశ్వరం నుంచి తాతయ్య గారి కాజా తీసుకొచ్చి తాతయ్య గారి ద్వారా నేర్చుకున్నటువంటి కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, మన కర్నూలు నుంచి రాగి సంగటి, ఇవన్నీ కూడా ఎవరికాలు కార్యక్రమాల్లో పాల్గొని అనేక రకాలైన షడ్జరుతులతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రోజున 70 వేల మందికి, రేపు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా 100,000 పైచీలకు ఏర్పాట్లు చేయటం అయిందండి. ఫుడ్ కమిటీ వారు అందరూ కూడా కార్యకర్తలందరికీ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఏమాత్రం తేడా రాకుండా అందరూ కూడా పాల్గొంటున్నారండి. అయితే మొత్తం మీద ఇక్కడికి వచ్చే వేలాది మందికి అంటే దాదాపుగా ఈరోజు రేపుతో 100,000 మంది ఇక్కడికి కార్యకర్తలు అదేవిధంగా పార్టీ అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్లుగా ఇక్కడ వంట సిబ్బందితో మొత్తం 100,000 మందికి వంటలు చేసి వారందరికీ కూడా భోజనాన్ని అందించేదానికి అన్ని చర్యలు కూడా చేపట్టి దీనికి వంటకు సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.